ఒక మాట ఆలోచన చేయండి. పోయిన వాళ్ళ గురించి గతాసూన్, అగతాసూన్ ఉన్న వాళ్ళ గురించి పండితులైన వాడు శోకించం. ఇక్కడ ఒక్క విషయం చెబుతాను, గరుడ పురాణంలో ఉన్న మాట, పోయిన వాళ్ళ గురించి కూడా మనం ఏడవడం తప్పే. పైగా 70 ఏళ్ళు దాటిన వాళ్ళు పోతే మౌనంగా కార్యక్రమాలు చేయమన్నారు సార్, ఏడుపు రాకూడదని చెప్పారు. ఆ ఏడుపు పోయిన వాడికి అశుభం అన్నారు. సరే, పచ్చికాయ పగిలిపోతే దుఃఖం రాకుండా ఉండదు, అదెవరు అశుభమైనా శుభమైనా ఇప్పుడు స్విచ్ నొక్కి ఎవరూ ఏడవరు, సహజంగా వస్తుంది. ఆ అనుబంధాన్ని బట్టి, ఆ తీవ్రతను బట్టి ఆ దుఃఖాలు రావడం వేరు. అందుకే పక్కవాళ్ళు మన సంస్కృతిలో వస్తారు, ఓదారుస్తారు, వీళ్ళ ఇంట్లో అన్నం వండకూడదని వాళ్ళు అన్నం వండి పట్టుకొస్తారు. పట్టుకొచ్చి ఇంతమందికి పెడతారు, అదేమిటమ్మా, ఏడవడానికైనా ఓపుకుండాలి కదా, రెండు ముద్దలు తినమ్మా, కనీసం టీ అయినా తాగమ్మా అంటారు. అంత గొప్పది మన సంస్కృతి. వాళ్ళు తీరుకునే వరకు మన ఇంట్లో ఉండి వాళ్ళ ఇంట్లో పెట్టాలి మనం. అంతేకాని ఏడుస్తూ కూర్చోమని చెప్పరు. గరుడ పురాణంలో ఉన్న మాట చెబుతున్నాను, పోయిన వాళ్ళ గురించి ఏడిస్తే, అక్కడ అనవసరంగా ఏడిస్తే పోయిన వాళ్ళకి సద్గతులు కలగవు, దుర్గతులు కలుగుతాయన్నారు. ఆ ఏడుపు కూడా తగ్గించుకొని నువ్వు ఎంత ఏడిచినా వాడు రాడు. అలాగని ఏదో నవ్వి గంతులు ఎక్కలేదు, మౌనంగా ఉండి నీ పనులు ఏవో నువ్వు చేయి. అప్పుడు కూడా భగవన్ నామస్మరణ చేయగలిగితే అంతకంటే ఆ ప్రేతాత్మకి ముక్తి వేరే ఏం లేదు ఇంకా అసలు. అది మనం అనుసరిస్తే చాలు.